ना जाति पिता नाकु दैव समानुलु गौरव मुख्यमंत्री केसीआर गारु मरिकొద్ది సేపట్లో రాబోతా ఉన్నారు కాబట్టి ఇంత మండు టెండల కూడా మేము సకల జనులకు సంపదను పంచిపెట్టే మా ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఎండలలైన వస్తామని చెప్పి అశేషంగా వేలాదిగా తరలి వచ్చిన అక్క చెల్లెలకు అన్న దమ్ములకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నా. మన కేసీఆర్ గారి నాయకత్వం గట్టిగా చెప్పాలి. ఢిల్లీకి నవలన సౌండ్ అంతా కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. ఇంకా 2 నిమిషాల్లో రాబోతా ఉన్నారు వేదిక మీదకి. ఇప్పుడే మన మంత్రివర్యులు బాల్కొండ బంగారుకొండ అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మన పార్టీ జిల్లా అధ్యక్షుడు చిచ్చరపిడుగు జీవన్ రెడ్డి అన్న వేదిక మీద ఉన్నారు. అట్లాగే మన శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు, బాదిరెడ్డి గోవర్ధన్ గారు, మహమ్మద్ షకీల్ గారు, మా ఎమ్మెల్సీ కవితక్క గారు, కవితక్క గారు పైన అందరూ ఉన్నారు. సారు 2 నిమిషాలు ఏర్కుంటుడు కాబట్టి 2 నిమిషాలు నేను మాట్లాడతా. ఇక స్వీచ్ ఇయ్యా, 1 నిమిషం 33 సెకండ్లు మాత్రమే మాట్లాడతా. కేసీఆర్ గారి నాయకత్వం. దేశ నేత అంటే 2 చేతులు ఎత్తాలి. దేశ నేత, దేశ నేత. ఈరోజు రాష్ట్ర సంపదను సకల కుటుంబాలకు పంచిపెట్టి నేనంతా మీ వెంటే ఉంటా అని చెప్పి మాకు సారు కావాలి, కేసీఆర్ కావాలి, కారు కావాలని చెప్పి అశేషంగా విచ్చేసిన జనానికి మరొక్కసారి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నా. 2 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు కాబట్టి నిన్ననే మా అందరికీ మా పిచ్చల్ని ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 80,000 పైకి మందికి పింఛన్లిచ్చిన మా నాయకుడిని, మా పెద్ద కొడుకుని ఆశీర్వదిస్తామని చెప్పి వచ్చిన పింఛన్దారులకు రైతులంతా రైతు బంధు తీసుకొని మా ముఖ్యమంత్రి గారు మా ఊరికి వచ్చారు. ఇది నిజామాబాద్ జిల్లా అంటే మరి గులాబీ కట్ట కేసీఆర్ గారు అడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను 2 మాటలు అడిగి కింద కూర్చుంటా. నేను ఒకటే ఇప్పుడు మీ అందరిని అడుగుతా ఉన్నా, 600 రూపాయలు పింఛన్లు ఇచ్చే గుజరాత్ మోడీ పాలన కావన్నా, 2016 రూపాయలు ఇచ్చే కేసీఆర్ పాలన కావాలా? గట్టిగా చెప్పాలి. గుజరాత్ మోడల్ కావాలా, తెలంగాణ మోడల్ కావాలా? కళ్యాణ లక్ష్మి కావాలా, గుజరాత్ లో కళ్యాణ లక్ష్మి మోడీ పాలన కావాలా? అంతేనా, అంతేనా? మరి సకల జనులకు పుట్టిన బిడ్డ నుంచి మరి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో సంక్షేమిస్తున్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ జిల్లాకు వస్తే, నాడు కూడా నిజామాబాద్ జిల్లా 2001లో ఉద్యమం నాటి నుండి నేటి వరకు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆదరించి ఆ రోజు మొట్టమొదటిసారిగా మరి అధికారం ఇచ్చినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా, ఉచితాలు వద్దన్న మోడీ కావాలా? కేసీఆర్ కావాలంటే వాళ్ళతో చేతులు ఎత్తాలి. గట్టిగా మత పిచ్చి లేపి మంటలు మండించే మోడీ కావాలా, బీజేపీ కావాలా? పచ్చని పంటలు పండించే కేసీఆర్ కావాలా? గట్టిగా ఇటు సైడు కేసీఆర్ కావాలా? అబ్బా కడుపు నిండి అంత అయింది చాలా. ఇంత ఎండలో మండు టెండలో ఉదయం 11 నుంచి వచ్చి ఇంత గొప్పగా విచ్చేసారు కాబట్టి వేదిక పైన చాలా పెద్ద మనుషులు అందరు ఉన్నారు. వారందరూ మాట్లాడింది అతి తొందరలోనే ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి ఒకసారి మళ్ళొకసారి గట్టిగా స్లోగాన్స్ ఇస్తే నేను మైక్ గణేశానికి ఇస్తారా? దేశ నేత కేసీఆర్, దేశ నేత కేసీఆర్, దేశ నేత కేసీఆర్. తెలంగాణలో మోడీజం ఉండదు, ఇంకా అమిత్ షా ఇజం ఉండదు, ఓన్లీ కేసీఆర్ ఇజం ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అవునా, అవునా, అవునని వాళ్ళు చేతులు ఎత్తురి. అవునని వాళ్ళు గిటువైపు, గడ్డువైపు కెమెరాలు అంతా కాదు, గిటువైపు 2 చేతులు ఎత్తాల. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు అన్న గణేష్ గుప్తా గారు 1 నిమిషం మాట్లాడతారు. గౌరవనీయులు, మన తెలంగాణ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని
కలెక్టరేట్ ఇనాగ్రేషన్ చేసుకొని రెండే రెండు నిమిషాలు ఇక్కడికి రాబోతా ఉన్నారు. మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మన తెలంగాణ ఆడబిడ్డ మన అక్క కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి నిజామాబాద్ జిల్లా మన అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ కూడా మన తెలంగాణ వందనాలు. మరి 10 జిల్లాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణని 33 జిల్లాలు చేసి కేవలం నూతనంగా ఏర్పడ్డటువంటి జిల్లాలకు మాత్రమే కలెక్టరేట్లు ఇచ్చారు. కానీ నిజామాబాద్ జిల్లా ప్రజలపై ఉన్నటువంటి ప్రేమతో మనకు కూడా పాత జిల్లా అయినప్పటికీ కూడా కలెక్టరేట్ ని శాంక్షన్ చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి పాత 38 లక్షల పెన్షన్లతో పాటు 10 లక్షల పెన్షన్లు కూడా ఇప్పుడు రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన వారికి మరి పెన్షన్లు వస్తా ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మేము మా ముఖ్యమంత్రి గారిని చూడాలి, ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి గారు చూడాలి, వారు చెప్పేటటువంటి మాటలు వినాలని చెప్పేసి పాత జిల్లా 9 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మీ అందరు కూడా నేను స్వాగతం పలుకుతూ రెండే రెండు నిమిషాల్లో మన కేసీఆర్ గారు రాబోతున్నారు కాబట్టి ఇప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సింది ఉంది. దయచేసి వారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కూడా ప్రారంభమైంది. మనందరికి కూడా అడ్డా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలంటారూ. వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా నుంచి విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కవితక్క గారు మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు గణేష్ గుప్తా గారు అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎల్లారెడ్డి సురేందర్రెడ్డి ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు వీజీ గౌడ్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు సార్ వచ్చారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్దగా గ్రాండ్ సక్సెస్ చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత మా నా దైవ సమానమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మన సభా ప్రాంగణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం చప్పట్లతో ఎంపీ టీవీ పాటల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ బాలమన్న గారు బాలమల్లన్న గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విశేషం కృషి చేసేటువంటి స్థానిక నాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున తెలంగాణ ప్రదాత తెలంగాణ జాతిపిత నా దైవ సమానులు వేదికకు పైకి వస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి గట్టతో కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గట్టిగా అటుపక్క కేసీఆర్ గారి నాయకత్వం పథకాలు ఎక్క చప్పట్లు తక్క కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు గౌరవ మంత్రి వారిలో ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుతాం. ఎవరి అడుగు మోపితే తనువు పులకిస్తుందో, ఎవరి స్పర్శ తగిలితే గాలి సుగంధాలను పులుముకుంటదో, ఎవరి కంఠనాదం వినబడితే తెలంగాణ వాదం బలపడుతుందో మన మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇందూరు గడ్డ మీదకి వస్తున్నాడు. గట్టిగా కేసీఆర్ 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 దేశ్ కి నేత దేశ్ కి నేత దేశ్ కి నేత కేసీఆర్ కేసీఆర్ రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం దళిత బంధు కేసీఆర్ గారి నాయకత్వం ఆసర పెద్ద కొడుకు కేసీఆర్ గారి నాయకత్వం కళ్యాణలక్ష్మి మేనమామ కేసీఆర్ గారి నాయకత్వం 24 గంటల కరెంటు ప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ జై కేసీఆర్. ఇందూరు గడ్డ మీద అడుగు పెట్టినటువంటి మన కేసీఆర్ గారికి మహానాయకుడికి మరొక్కసారి మన గుండె నిండా చప్పట్లతో
గౌరవ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని స్వాగతం ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. భారతదేశం ఆశా కిరణం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, నాకు దైవ సమానులు గౌరవనీయులు కేసీఆర్ గారికి